వెల్కమ్. ఈరోజు శ్రీమద్ భాగవతము 9వ స్కందము మొదటి అధ్యాయం నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో 8 స్కందాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము. సో 9వ స్కందం మొదటి నుంచి అందరూ చక్కగా జాయిన్ అవ్వండి, మధ్యలో మిస్ కాకండి. 9వ స్కందంలో అన్ని కూడా కొత్త విషయాలే ఉంటాయి. ఇంతకు ముందు చదవని విషయాలు, ఇంతకు ముందు చదివిన వాటితోటి సంబంధం లేని విషయాలే ఉంటాయి. ఎందుకంటే మనం చదవబోయేటువంటిది మళ్ళీ కొత్త భక్తులు, కొత్త అవతారాలు గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో కాబట్టి ఇంతకు ముందు మేము వినలేదు కాబట్టి ఇప్పుడు మాకు వినేది అర్థం కాదు అనడానికి లేదు. ఏ స్కందానికి ఆ స్కందం వేరువేరుగా ఉంటుంది. ఓకే, 8 స్కందాల వరకు మీరు వినకపోయినా 9వ స్కందంలో చెప్పబడినటువంటి విషయాన్ని మీరు వింటే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు జరిగిన స్టోరీకి కనెక్షన్ ఉండదు, సంబంధం ఉండదు. ఓకే, అది వినకపోయినా ఇది వినొచ్చు. ఏ స్కందానికి ఆ స్కందం మనము విడివిడిగా మనం చదువుకోవచ్చు. అయితే ఇంతకు ముందు ఉన్నటువంటి స్కందాలు వినాలి అని అనుకుంటే మీరు యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే మీకు అన్ని శ్లోకాల వైజ్గా ప్రతిరోజు జరిగినటువంటి క్లాస్ మనం రికార్డింగ్ పెట్టడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మీకు 8వ స్కందం వినాలంటే 8వ స్కందం ప్లేలిస్ట్ ఉంది. 7వ స్కందం, 6వ స్కందం అన్ని స్కందాలకి ప్లేలిస్ట్ అనేది క్రియేట్ అయింది. కాబట్టి ఆ ప్లేలిస్ట్లో ఏ రోజు క్లాస్ కావాలంటే ఆ రోజు మీరు మళ్ళీ వినొచ్చు. ఓకే, యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. సో ఈ రోజు నుంచి మనము 9వ స్కందంలో మొదటి అధ్యాయం స్టార్ట్ చేసుకుందాం. సో మొదటి అధ్యాయం వచ్చేసి సుద్యుమ్న మహారాజు స్త్రీ రూపమును పొందుట అనేటువంటిది ఈ అధ్యాయం. సో ఈ సుద్యుమ్న మహారాజు ఎవరు, ఎందుకు ఆయనకి స్త్రీ రూపం వచ్చింది అనేటువంటి మొత్తం కూడా ఈ వృత్తాంతము ఇందులో వస్తుంది. సో ఇది ఇంకా అంటే ఇందులో కూడా చాలా మంది భక్తుల యొక్క కథలు ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా భాగవతంలో ఏ స్కందం తీసుకున్నా కానీ భక్తుల యొక్క కథలు ఉంటాయి. కాబట్టి భక్తుల యొక్క కథల్ని వినడమే మనకి భక్తి కదండి, శ్రవణమే భక్తి. మనము భక్తి యోగంలో ఉండడం అంటే శ్రవణమే. కాబట్టి ఎంతమంది భక్తుల గురించి, వాళ్ళ చరిత్రల గురించి వింటూ ఉంటామో అంత ఎక్కువగా మనలో భక్తి అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఓకే, కాబట్టి ఈ అధ్యాయం కూడా మనల్లో భక్తిని పెంచాలి అని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తూ మనము ఈ అధ్యాయాన్ని మొదలు పెట్టుకుందాం. సో ముందుగా మొదటి అధ్యాయం యొక్క సమ్మరీ ప్రొఫెసర్ వారు ముందుగానే మనకు తెలియచేశారు. ఒకసారి సమ్మరీ ఏంటో చూసి ఆ తర్వాత ఒక్కొక్క శ్లోకంలో ఏముందో డీటెయిల్గా చూద్దాం. సునీత మాతాజీ సమ్మరీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. సుద్యుమ్న మహారాజు స్త్రీ రూపమును పొందుట. సుద్యుమ్న మహారాజు స్త్రీ రూపమును పొందిన వైనము వైవస్వత మనము వంశము సోమవంశముతో కలిసిన విధము ఈ అధ్యాయం నందు వర్ణింపబడినవి. పరీక్షణ మహారాజు కోరికపై సుఖదేవ గోస్వామి వైవస్వత మనము వంశమును గుర్చి చెప్పెను. ఆ మనవే పూర్వము ద్రవిడ దేశ రాజుకు సత్యవ్రతుడు దేవదేవుడు ప్రళయ జలములలో శయించి ఉండి తన నాభికమలము ద్వారా బ్రహ్మకు జన్మ నొసగిన వైనమును కూడా సుఖదేవ గోస్వామి ఆ వంశ వర్ణన సమయమున తెలియజేసెను. బ్రహ్మదేవుని మనస్సు నుండి మరీచి ఉద్భవించెను. అతని తనయుడు కశ్యపుడు. కశ్యపునికి అదితి వలన వివస్వానుడు జన్మించెను. వివస్వానునికి సంజ్ఞ వలన శ్రాద్ధదేవుడని మనువు జన్మించెను. శ్రాద్ధదేవుని భార్య యొక్క శ్రద్ధకు ఇక్ష్వాకు నృగుడు మొదలగు మొన్నకు 10 కుతురులు కలిగిరి. ఇక్ష్వాకుని జన్మమునకు పూర్వము శ్రాద్ధదేవుడు అంటే వైవస్వత మనువు ఇక్ష్వాకుని తండ్రి పుత్రహీనుడై ఉండెను. కాని వశిష్ఠముని అనుగ్రహం చేతడు మిత్రవరుణుల ప్రీత్యర్థము ఒక యజ్ఞమును నిర్వహించెను. అప్పుడు వైవస్వత మనువు పుత్రుని కోరి ఉన్నను. అతని భార్య యొక్క కోరిక వలన ఇలయను యొక్క పుత్రికను పడసెను. కాని మనువు ఆ పుత్రిక జన్మంతో సంతృప్తి చెందలేదు. మనువుకు సంతృప్తి కలుగజేయుటకు ఇలను పురుషునిగా మార్చుమని వశిష్ఠుడు దేవదేవుని ప్రార్థించను. భగవంతుడు ఆ కోరికను తీర్చగా ఇలా పుంస్త్వమును పొంది సుద్యుమ్నుడను పేరు కలిగిన అందమైన యువకునిగా నయ్యను. ఒకసారి సుద్యుమ్నుడు తన అమాత్యులను గూడి విహారమునకు వడలను. సుమేరు పర్వత ప్రాంతమున సుకుమారమును ఒక వనమున్నది. ఆ అరణ్యమున ప్రవేశించినంతనే వారందరూ స్త్రీ రూపములను పొందిరి. పరీక్షణ మహారాజు దానికి కారణం అడగగా సుఖదేవ గోస్వామి ఆ విషయమును వివరించుచు స్త్రీత్వమును పొందిన సుద్యుమ్నుడు సోముని తనయుడగు బుధిని భర్తగా పొంది పురూరవుడనడి పుత్రుని బడసెనని తెలిపెను. పిమ్మట శివానుగ్రహం చే సుద్యుమ్నుడు 1 మాసము స్త్రీత్వమును 1 మాసము పుంస్త్వమును కలిగి ఉండే వరమును శివుని వలన బడసెను. ఆ విధంగా అతడు తిరిగి రాజ్యపాలనమును చేపట్టి ఉత్కలుడు గయుడు విమలుడు అను పరమ ధార్మికులకు 3 పుత్రులను పొందెను. తదనంతరము అతడు పురూరవునకు రాజ్యమును అప్పగించి వానప్రస్థాశ్రమమును స్వీకరించును. హరే కృష్ణ ప్రభుజీ. సో మనం ఇంతకు ముందు స్కందంలో చిట చివరి అధ్యాయాల్లో
సత్యవ్రత మహారాజు గురించి మనం చూసాం. సత్యవ్రత మహారాజుకి భగవంతుడు మత్స్యావతారాన్ని చూపించారు. తర్వాత సత్యవ్రత మహారాజును రక్షించడం అనేటువంటిది జరిగింది. ఆ తరువాత సమయంలో సత్యవ్రత మహారాజు వివశ్వానుడుగా వైవశ్వత మనువుగా మారారు. ఓకే, సో ఆయనే వైవశ్వత మనువు. తరువాత తరువాత ఆయన మళ్ళీ ఆయన శరీరాన్ని మార్చి వైవశ్వత మనువుగా అవతరించడం అనేటువంటిది, ఆవిర్భవించడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ వైవశ్వత మనువుకే యాక్చువల్గా సూర్యుడు జ్ఞానాన్ని పొంది వైవశ్వత మనువుకి ఇచ్చారు. వైవశ్వత మనువు ఏం చేశారు? దాన్ని ఇక్ష్వాకు రాజులకు ఇచ్చారు. అంటే మనం చూస్తే ఇక్ష్వాకు రాజులు అనేటువంటి వాళ్ళు ఈ మనువు యొక్క వంశంలో ఉన్నటువంటి వాళ్ళు, సత్యవ్రత మహారాజు వంశంలో ఉన్నటువంటి వాళ్ళు, సూర్యుడి పుత్రుడు మనువు. సో మనువుకి నెక్స్ట్ తరంలో ఇక్ష్వాకులు వచ్చారు. ఇక్ష్వాకుల వంశంలోనే రాముడు కూడా ఉన్నారు. అందుకనే రాముడు సూర్యవంశం, రాముడు సూర్యవంశానికి చెందినటువంటి వాడు. ఎందుకంటే సూర్యుడి కొడుకు మనువు, మనువు కొడుకు ఇక్ష్వాకు, ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి వాడు రాముడు. కాబట్టి సూర్యవంశము అంటారు రాముడి యొక్క వంశాన్ని. అయితే ఈ వంశంలో ఉన్నటువంటి వాడే సుద్యుమ్న మహారాజు. ఈ సుద్యుమ్న మహారాజు యాక్చువల్గా పుట్టడం స్త్రీగా పుట్టారు, కానీ ఆయన తండ్రికి పుత్రుడు కావాలి అని అనుకున్నారు. సో ఆయన ఎంతో ప్రార్థన చేస్తే చివరికి ఆయన స్త్రీతత్వాన్ని కోల్పి పురుషతత్వాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ సుద్యుమ్నుడు అంటే పురుషతత్వాన్ని పొందినటువంటి ఆయన, సారీ, స్త్రీని పురుషుగా మారిన తర్వాత ఆయన పేరు కూడా సుద్యుమ్నుడు అని మార్చడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఒకసారి ఈయన విహారానికి వెళ్ళినప్పుడు అక్కడ సుమేరు పర్వత ప్రాంతానికి వెళ్ళడం అనేటువంటిది జరిగిందంట. అక్కడ ఆ వనంలోకి వెళ్ళిపోగానే పురుషుడు కాక స్త్రీ అయిపోయారు. సో ఎందుకు ఇలా అయిపోయారు అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు, అడిగినప్పుడు సుఖదేవ గోస్వామి, స్త్రీతత్వం పొందినటువంటి సుద్యుమ్నుడు తరువాత ఒక భర్తను పొందారు. ఆ తర్వాత పురూరవుడు అనేటువంటి పుత్రుడిని పొందడం అనేటువంటిది జరిగింది. పురూరవుడు గురించి మనకి తర్వాత స్టోరీలో వస్తుంది. పురూరుడు ఏం చేశారు, పురూరవుడి స్టోరీ ఏమిటి అనేటువంటిది మనకి చాలా వస్తుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది పురూరవుడి స్టోరీ కూడా. అయితే తర్వాత శివుడి యొక్క అనుగ్రహం వలన కొంతకాలం ఒక నెల పురుషుడు, ఒక నెల స్త్రీ, ఒక నెల పురుషుడు, ఒక నెల స్త్రీగా సుద్యుమ్నుడికి వరం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. పూర్తిగా స్త్రీ కాదు, పూర్తిగా పురుషుడు కాదు, ఒక నెల అలా ఒక నెల ఇలా ఉండే విధంగా ఆయన శివుడు వరం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. తరువాత ఆయనకి చాలా మంది పుత్రులు కలిగారు. సో ఆ పుత్రులు ఉత్కలుడు, గయుడు, విమలుడు అనేటువంటి ముగ్గురు పుత్రులు పొందారు. ఆ తర్వాత ఈ సుద్యుమ్నుడు పురూరవుడికి రాజ్యాన్ని ఇచ్చేసి ఆయన వానప్రస్థం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఈ వృత్తాంతం మొత్తం డీటెయిల్గా ఎలా జరిగింది అనేటువంటి విషయం మనకు ఈరోజు చూద్దాం. రాధారాణి మదలి శ్రీ రాజోవాచ రాజ్యలక్ష్మి మదలి. హరే కృష్ణ శ్రీ రాజోవాచ మన్వంతరాణి సర్వాణి త్వయోక్తాని శృతాని మే. మన్వంతరాణి సర్వాణి త్వయోక్తాని శృతాని మే. వీర్యాణ్యనంత వీర్యస్య హరేస్తత్ర కృతాని చ. వీర్యాణ్యనంత వీర్యస్య హరేస్తత్ర కృతాని చ. పరీక్షన్ మహారాజు పలికెను, దేవా, సుఖదేవ గోస్వామి వివిధ మన్వంతరములను వాని యందు అమిత విక్రమ సంపన్నుడగు దేవదేవుని అద్భుతమైన కర్మలను నీవు విపులముగా వర్ణించితివి. భాగ్యవశమున నేను దాన్ని అంతటిని నీ వలన వింటిని. హరే కృష్ణ ప్రభు. ఓకే, ఇప్పుడు దాకా చెప్పిందంతా విన్నటువంటి పరీక్షన్ మహారాజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు సుఖదేవ గోస్వామిని ఉద్దేశించి. సుఖదేవ గోస్వామిని ఉద్దేశించి ఏమంటున్నారు ఇక్కడ? దేవా అని అంటున్నారు. ఎందుకు దేవా అంటున్నారు? సుఖదేవ గోస్వామి దేవుడా? సుఖదేవ గోస్వామిని ఉద్దేశించి పరీక్షన్ మహారాజు దేవా అనేటువంటి పదాన్ని ఎందుకు వాడారో చెప్పగలరా ఎవరైనా? ఓకే, సో మనువుల్లో హరే కృష్ణ అన్ని ప్రభు మనువుల్లో జరిగేవన్నీ కూడా చెప్తున్నారు కదా ప్రభు, ఒక గురు స్థానాన్ని తీసుకున్నారని, గురు స్థానాలు కూర్చున్నందుకు గురుదేవ అని. ఓకే, సో గురువు దేవుడితో సమానం. ఓకే, అందుకని సో సుఖదేవ గోస్వామిని ఉద్దేశించి దేవ అని అన్నారు. దేవ సుఖదేవ గోస్వామి, అనేక మన్వంతరాల గురించి నువ్వు నాకు తెలియచేశావు,
దేవదేవుడి అద్భుతమైనటువంటి కర్మలను కూడా నువ్వు విఫలంగా వర్ణించావు. ఇదంతా కూడా నేను నీ నుంచి వినాలి అని అంటే నాకు ఎంతో భాగ్యం ఉంటే తప్ప జరుగు. అంటే మీరందరూ కూడా భాగ్యవంతులు కాబట్టి మీరందరూ కూడా 8 స్కంధాల పాటు సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి వివరించిన మొత్తం కూడా వినగలిగారు. భాగ్యం లేకపోతే జరగదు. చివరికి విన్నటువంటి పరీక్షిత్ మహారాజు, ప్రత్యక్షంగా విన్నటువంటి పరీక్షిత్ మహారాజే చెప్తున్నారు, భాగ్యవశమున నేను మీ నోటి ద్వారా విన్నాను అనేటువంటి విషయం. అదే కథని ఏ విధంగా అయితే సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు చెప్పాడో అదే విధంగా ఒక అక్షరం కూడా అటు ఇటు కాకుండా మనం అందరం వింటున్నాం. కాబట్టి పరీక్షిత్ మహారాజు ఎంత భాగ్యవంతుడో మనం కూడా అంతే భాగ్యవంతులు. ఓకే, నెక్స్ట్ 2-3 శ్లోకం రాజ్యలక్ష్మి మాత. హరే కృష్ణ ప్రభు. మోసౌ సత్యవ్రతో నామ రాజర్షిర్ద్రవిడేశ్వరః. సత్యవ్రతో నామ రాజర్షే ద్రవిడేశ్వరః. జ్ఞానం యోతీత కల్పాంతే లేభే పురుష సేవయా. జ్ఞానం యోతీత కల్పాంతే లేభే పురుష సేవయా. సవై వివశ్వతః పుత్రో మనురాసీదితి శృతం. తవే వివస్వతః పుత్రో మనురాసీదితి శృతం. త్వత్తస్తస్య సుతా త్వత్తస్తస్య సుతా ప్రోక్తా ఇక్ష్వాకు ప్రముఖాన్ రూపాన్. తత్వస్తస్య సుత ప్రోక్త ఇక్ష్వాకు ప్రముఖ అనృప. కల్పాంతమున భగవద్ అనుగ్రహముచే ఆధ్యాత్మిక జ్ఞానమును వడిసిన ద్రవిడ దేశాధీశుడగు రాజర్షి సత్యవ్రతుడే తదుపరి మన్వంతరమున వైవస్వత మనువుగా వివస్వానుని తనయునుడయ్యను. ఈ విషయమును నేను నీ వలన తెలుసుకుంటుని ఇక్ష్వాకువు మున్నకున్న రాజులు అతని పుత్రుని నీవు చెప్పి యుంటివి. సో యాక్చువల్గా ఇంతకు ముందు అధ్యాయం, ఇంతకు ముందు స్కందం కంప్లీట్ అయినప్పుడు సత్యవ్రత గురించి కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత పరీక్షన్ మహారాజులో ఇంకా ఉత్సుకత ఉంది. నెక్స్ట్ చెప్పు, నెక్స్ట్ చెప్పు అని అంటున్నారు. అందుకనే పరీక్షన్ మహారాజు గుర్తు చేస్తున్నారు, నువ్వు ఇంతకు ముందు నాకు చెప్పావు సత్యవ్రత మహారాజు గురించి చెప్పావు, తర్వాత కాలంలో ఆయన మనువు అయ్యారని చెప్పారు, ఆయన స్వయంగా వివశ్వానుడి పుత్రుడు కాబట్టి ఆయన వైవశ్వత మనువుగా ప్రసిద్ధి చెందారు. అయితే వైవశ్వత మనువుగా ప్రసిద్ధి చెందినటువంటి ఆ సత్యవ్రత మహారాజు ఎవరైతే ఉన్నారో ఆయన వంశంలోనే ఇక్ష్వాకువు అనేటువంటి కొంతమంది రాజులు కూడా ఉన్నారు. ఆయన కూడా సత్యవ్రత మహారాజు పుత్రుడు అనేటువంటి విషయాన్ని చెప్పావు. ఇదంతా కూడా నేను విన్నాను అనేటువంటి విషయం చెప్తాను. ఎందుకు ఇదంతా చెప్తున్నారు? ఎందుకంటే వీళ్ళ గురించి నాకు చెప్పండి, తర్వాత జనరేషన్ గురించి నాకు చెప్పండి అని అడగడం కోసం. నెక్స్ట్ అమృతమాతాజీ. తేషాం వంశం పృథక్ బ్రహ్మాన్ వంశానుచరితాని చ. తేషాం వంశాన్ పృథక్ బ్రహ్మా వంశానుచరితాని చ. కీర్తయస్వ మహాభాగా నిత్యం శుశ్రూషతాం హినః. కీర్తయస్వ మహాభాగా నిత్యం శుశ్రూషతాం హినః. ఓ మహారాజా, బ్రాహ్మణోత్తమ ఆ రాజు వంశమును చరితములను వేరు వేరుగా వర్ణించి చెప్పము. ఆ కథలను నేను నీ నుండి వినగోరుతున్నాను. హరే కృష్ణ ప్రభు. ఓకే, ఇక్ష్వాకు మొన్న రాజులు ఎవరైతే సత్యవ్రత మహారాజు తరువాత వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా నేను తెలుసుకోవాలి అనుకున్నా. ఇప్పుడు నువ్వు సత్యవ్రత మహారాజు వరకే చెప్పావు, సత్యవ్రత మహారాజు తర్వాత జనరేషన్ లో వచ్చినటువంటి రాజుల గురించి కూడా విడివిడిగా నీ గురించి వాళ్ళందరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అనేటువంటి విషయం ఇక్కడ తెలియచేశారు పరీక్షన్ మహారాజు. నెక్స్ట్ శిరీష మాత. ఏ భూతా ఏ భవిష్యాశ్చ భవంతి అధ్యతనాశ్చ. ఏ భూతా ఏ భవిష్యాశ్చ భవంతి అధ్యాతనాశ్చ. తేషాం నః పుణ్యకీర్తీనాం సర్వేషాం వద విక్రమాన్. తేషాం నః పుణ్యకీర్తీనాం సర్వేషాం వద విక్రమాన్. వైవస్వత మనువు వంశమున కీర్తివంతులగు ఏ రాజులు గడిచిపోయిరో, ఏ రాజులు భవిష్యత్తులో జన్మింపనున్నారో, ఎవరు ప్రస్తుతం ఉన్నారు వారందరి పరాక్రమను గూర్చి నాకు తెలుపము. హరే కృష్ణ. వైవశ్రుత మన్వంతరములో వచ్చినటువంటి రాజుల అందరి గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు వైవశ్రుత మన్వంతరంలో కొంతమంది రాజులు వచ్చి ఉన్నారు, భవిష్యత్తులో వైవశ్రుత మన్వంతరంలో ఇంకొంతమంది రాజులు రాబోతున్నారు.
అయితే నాకు వచ్చినటువంటి రాజుల గురించే కాదు, రాబోయేటువంటి రాజుల యొక్క ప్రభావం గురించి, వాళ్ళ యొక్క వీరత్వం గురించి, వాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా నాకు తెలియచేయండి అనేటువంటి విషయాన్ని చెప్తాను. మనం అందరం జరిగిపోయిందని అడిగితే చెప్పగలుగుతాం మనకు తెలిస్తే, కానీ జరగబోయే దాని గురించి మనం చెప్పగలుగుతామా? చెప్పలేము. కానీ ఇక జరగబోయేది కూడా అడుగుతున్నారు, ముందే చెప్పండి అని అంటున్నారు. అంటే దీని అర్థం ఏమిటి అని అంటే, శ్రీమద్భాగవతంలో జరగబోయే విషయాలను కూడా స్పష్టంగా తెలియచేశారు, జరిగిన విషయాలే కదా. అందుకని ఇది ప్రామాణికమైనటువంటి గ్రంథం. బుద్ధుడు కలియుగంలో వచ్చారు, కానీ ఈ శ్రీమద్భాగవతము ద్వాపర యుగం అంతంలో వచ్చింది. భాగవతం ఆవిర్భవించినప్పుడు ఇంకా బుద్ధుడు పుట్టలేదు, అయినా బుద్ధుడు గురించి భాగవతంలో చెప్పడం అనేటువంటిది జరిగింది. చైతన్య మహాప్రభు కలియుగంలో వచ్చారు 500 సంవత్సరాల క్రితమే, కానీ శ్రీమద్భాగవతం 5000 సంవత్సరాల క్రితం వచ్చింది. అయినా సరే చైతన్య మహాప్రభు గురించి శ్రీమద్భాగవతంలో చెప్పడం అనేటువంటిది జరిగింది. సో ఇంకా చాణక్య పండితుడి గురించి కూడా శ్రీమద్భాగవతంలో వచ్చింది, కానీ చాణక్య పండితుడు కలియుగంలో ఉన్నారు. అయితే చాణక్య పండితుడి కంటే ముందే అంటే శ్రీమద్భాగవతం వచ్చింది, 5000 సంవత్సరాల క్రితం వచ్చింది శ్రీమద్భాగవతం. అయినా చాణక్య పండితుడి గురించి శ్రీమద్భాగవతంలో మాట్లాడటం అనేది జరిగింది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అని అంటే, కల్కి భగవానుడైతే, రాబోయేటువంటి అవతారాలైతే, రాబోయేటువంటి గొప్ప గొప్ప చరిత్ర సృష్టించబోయేటువంటి రాజులైతే, వీళ్ళందరి గురించి కూడా భగవంతుని అవతారాలు, భక్తుల యొక్క గొప్పతనాలు అన్ని కూడా మనకి శ్రీమద్భాగవతంలో వివరించడం అనేటువంటిది జరిగింది. జరిగింది, వివరించినట్లే మళ్ళీ జరగడం కూడా జరిగింది. కలియుగంలో బుద్ధుడు అవతరించారు, కలియుగంలో కల్కి భగవానుడు రాబోతున్నారు, కలియుగంలోనే చాణక్య పండితుడు కూడా వచ్చారు, చైతన్య మహాప్రభువు కూడా వచ్చారు. ఇవన్నీ వాళ్ళు రాకముందే వాళ్ళ గురించి వివరించడం అనేటువంటిది జరిగింది. అందుకనే పరీక్షిత్ మహారాజు కూడా చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఏదైతే శ్రీమద్ భాగవతాన్ని సుఖదేవ గోస్వామి వర్ణిస్తున్నారో అదంతా కూడా అక్షర సత్యం, భవిష్యత్తులో జరగబోయే విషయమైనా సరే 100% సత్యమే చెప్తారు అని ఆయన ఫ్యూచర్ గురించి కూడా చెప్పండి అని అడుగుతున్నారు. నెక్స్ట్ సుఖదేవ గోస్వామి ఇప్పుడు మాట్లాడుతున్నారు. సూర్యకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామం. శ్రీ శ్రీ సుఖవాచ సుఖవాచ శ్రూయతాం మానవో వంశః ప్రాచుర్యేణా పరంతప నశక్యతే విస్తరతో వక్తుం వర్షశతైరపి. న శక్యతే విస్తరతో వక్తుం వర్ష వర్ష సతైరపి. హరే కృష్ణ ప్రభు. సుఖదేవ గోస్వామి పరిచయం. రాజా, శత్రుధమన వనవంశమును గూర్చి ఇప్పుడు విపులముగా విదుము. 100 సంవత్సరములైనను దాన్ని గూర్చి పూర్తిగా వివరించుట సంభవం కానప్పటికీ సాధ్యమైనంతగా నేను వివరించడం. థ్యాంక్ యూ ప్రభు. పరీక్షిత్ మహారాజుకి ఇప్పుడు నేను మను యొక్క వంశం గురించి తెలియచేస్తాను. మను యొక్క వంశం గురించి తెలుసుకోవడం అంటే ఇది ఒక రోజు 2 రోజుల్లో అయ్యే పని కాదు, 100 సంవత్సరాలు పట్టింది. 100 సంవత్సరాలు పట్టినా కానీ పూర్తిగా తెలుసుకోలేదు, కానీ నేను నీకు సాధ్యమైనంతగా వివరిస్తాను విను అనేటువంటి విషయం చెప్తున్నారు. నేనేం 100 సంవత్సరాలు కూర్చోలేదు, పరీక్షిత్ మహారాజు 100 సంవత్సరాలు ఏం కూర్చోలేదు సుఖదేవ గోస్వామి ముందు. కేవలం 7 రోజులు మాత్రమే ఉన్నారు, 7 రోజుల్లోనే ఈ విషయాలన్నీ కూడా సుఖదేవ గోస్వామి తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు కేవలం మనువుల గురించి తెలియజేయాలంటేనే విఫులంగా మనకు 100 సంవత్సరాలు పడుతుంది. అయినా సరే నీకున్న కొద్దిపాటి సమయంలో నేను ఎంతగా వివరించడానికి సాధ్యమైతే అంతగా వివరించుతాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను. నెక్స్ట్ 8వ శ్లోకం మల్లీశ్వరి మాధవ్. హరే కృష్ణ ప్రభు. పరావరేషాం భూతానాం ఆత్మయ పురుష పరః. పరావరేషాం భూతనామాత్మాయః పురుషః పరః. పరావరేషాం భూతానాం ఆత్మాయః పురుష పరః. పరావరేషాం భూతానాం ఆత్మాయః పురుషః పరః. సయేవాసీదితం సయేవాసీదితం విశ్వం కల్పాంతే అన్యన్న కించన. ఏవాసిదిదం విశ్వం కల్పాంతే అన్యన్య కించన. ఉచ్చకీచములకు సకల జీవితులకు సకల జీవజాతులకు పరమాత్ముడైనట్టు దివ్య పురుషుడే కల్పాంతమున నిలిచి ఉండెను. అప్పుడు అతడు తప్ప ఈ వ్యక్త విశ్వము గాని మరేదిను గాని లేదు. ప్రభుపాదుల వారి భాష్యము.
సమస్త విశ్వము ప్రళయమునకు గురి అయినప్పుడు కేవలము దేవదేవుడు తప్ప మరేదిను లేకుండానని తెలుపుట సుఖదేవ గోస్వామి మన్వంశ చరితమును ఆరంభించింది. తదుపరి భగవానుడు ఏ విధముగా ఒకదానికి వెనుక ఒకటి సృష్టించినది వివరములు అతడు తెలియజేసి. హరే కృష్ణ. ఈ విశ్వం మొత్తం ప్రళయానికి, ప్రళయంలో నష్టపోయినా కానీ భగవంతుడు నిలిచే ఉంటారు. ఈ విశ్వం మొత్తం సృష్టించబడక ముందు కూడా భగవంతుడు ఉన్నారు. అందుకనే భగవంతుడు అనాది ఆది పురుషుడు. అంటే ఏ విధంగా భగవంతుడు విశ్వాన్ని సృష్టించాడు, విశ్వంలో జీవరాశులను సృష్టించాడు అనేటువంటి విషయం ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే విశ్వంలో మొత్తం ప్రళయం అయిపోయినప్పుడు మొత్తం పోయింది, నాశనం అయిపోయింది, ఎవరు లేరు, భగవంతుడు మాత్రం ఉన్నారు. అంటే దాని తర్వాత విశ్వంలో సృష్టింపబడినవన్నీ భగవంతుడి ద్వారా సృష్టింపబడ్డాయి అనేటువంటి మనకు అర్థం కావడం కోసం సుఖదేవ గోస్వామి విశ్వం ప్రళయానికి లోనైనప్పుడు, అంటే సత్యవ్రత మహారాజు గురించి చెప్పారు ఇంతకుముందు, ప్రళయం వస్తుంది కల్పాంతంలో వచ్చినటువంటి ప్రళయం గురించి మాట్లాడారు. కల్పాంతంలో వచ్చినప్పుడు, ప్రళయం వచ్చినప్పుడు ఎవ్వరూ మిగిలిలేరు బ్రహ్మదేవుడితో సహా, అప్పుడు కేవలం భగవంతుడు మాత్రమే నిల్చున్నారు పరమాత్మగా. ఓకే, సో అప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. భగవంతుడు ఏ విధంగా ఈ సృష్టిని స్టార్ట్ చేశారు అనేటువంటిది మళ్ళీ మనం అర్థం చేసుకుందాం. అనుపమ మాతాజీ, తస్య నాభే సమభవ పద్మకోశో హిరణ్మయ. తస్య నాభే సమభవత్ పద్మశో కోశో హిరణ్మయః. తస్మిన్ జజ్ఞే మహారాజా స్వయం భూశ్చతురాననః. తస్మిన్ జజ్ఞే మహారాజా స్వయం భూశ్చతురాననః. పరీక్షిత్ మహారాజు, భగవానుని నాభి నుండి స్వర్ణకమలము ఉద్భవించగా దాని యందు చతుర్ముఖుడు బ్రహ్మ ఆవిర్భవించెను. ఓకే, ప్రళయం అయిపోయింది అంటే బ్రహ్మదేవుడు కూడా లేరు, మళ్ళీ బ్రహ్మదేవుడు పుట్టాలి, మళ్ళీ ప్రళయం అయిపోయి మళ్ళీ సృష్టి స్టార్ట్ అయినప్పుడు గౌణ సృష్టి స్టార్ట్ చేయాలి మళ్ళీ. సో గౌణ సృష్టి స్టార్ట్ చేయడం కోసం మళ్ళీ బ్రహ్మదేవుడు కావాలి. అందుకనే భగవంతుడు నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు సుఖదేవ గోస్వామి. నెక్స్ట్ ఉషశ్రీ మాత మరీచిర్మనసస్తస్య జజ్ఞే తస్యాపి కశ్యపః. మరీచిర్మనస్తస్తస్య జజ్ఞే తస్యాపి కశ్యపః. దాక్షాయణ్యాం తతో ఆదిత్యాం వివశ్వాన భవత్ సుతః. దాక్షాయణ్యాం తతో ఆదిత్యాం వివస్వాన భవత్స్తః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. ప్రభుపాదుల వారి భావము, బ్రహ్మదేవుని మనస్సు నుండి మరీచి జన్మించెను. మరీచి వీర్యముచే అతని భార్య గర్భమున కశ్యపుడు జన్మించెను. కశ్యపునికి దాక్షాయణి అయిన అదితి వలన వివస్వానుడు జన్మించెను. సో హరే కృష్ణ బ్రహ్మదేవుడు ఏం ప్రభుజీ. చేశారు, బ్రహ్మదేవుడు మరీచికి జన్మనివ్వడం అనేటువంటి జరిగింది. మరీచి తన పుత్రుడు రెండు కశ్యపుడికి జన్మనివ్వడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత కశ్యపుడు వల్ల వివశ్వానుడు పుట్టారు. వివశ్వ అంటే వివశ్వానుడు కశ్యపుడికి జన్మించారు, కశ్యపుడికి దాక్షాయనికి. దాక్షాయని అంటే ఎవరండి? దాక్షాయని అంటే దక్షుడి యొక్క పుత్రికి. దక్షిణ పుత్రిక. దాక్షాయని అంటే దక్షుడి యొక్క పుత్రిక. ఓకే, సో ఈవెన్ సతీదేవి కూడా దాక్షాయని అని అంటారు. ఓకే, సో దక్షుడి యొక్క పుత్రిక కారణంగా ఇక్కడ కశ్యపుడికి దక్షుడి యొక్క పుత్రికి కలిగినటువంటి పుత్రుడే వివశ్వానుడు అని చెప్తుంది. నెక్స్ట్ 11 కృష్ణకుమారి మాత. హరే కృష్ణ ప్రభుజీ. తతో మను శ్రాద్ధ దేవః సంజ్ఞాయామాస భారత. తతో మను శ్రాద్ధ దేవా సంధ్యాయ మమ భారత. యామాస భారత యామాస భారత. శ్రద్ధాయాం శ్రద్ధాయాం జనయామాస దశ పుత్రాన్ స ఆత్మవాన్. శ్రద్ధాయ జనమా యామాస దశ పుత్రానా పుత్రా స ఆత్మవాన్. ఇక్ష్వాకుండ్రుగ శర్యాధి శర్యాతిధీష్ దృష్టకరుషైకాన్. ఇక్ష్వాకన్ గ శర్వాదిష్ట దృక్
దృష్ట కరూర కరుషాన్ ఇక్ష్వాకుండ్రుగ శర్యాధీన్ ఇష్ట దుష్ట కరుషకాన్. ఇక్ష్వాకున్న గషదాత్యాది దిష్ట దృష్ట కరుషాకాన్. దరిష్యంతం రుషద్రం చ నభగం చ కవిం విభుః. నర్షిషం ప్రాప్తుష్వం చ భగం చ నభగం కవిచం విభుః. రాజా భరత వంశ శ్రేష్ఠుడా దేవస్వామినికి సజ్ఞ వలన శారదాదేవుడు మనువు జన్మించెను. జితేంద్రుడగు శారదాదేవుడు తన భార్యయగు శ్రద్ధ వలన ఇక్ష్వాకువు నృగుడు సర్వాతి దిష్టుడు దృష్టుడు కరురు కరుషకుడు నరిష్వంతుడు ప్రభు ప్రశుద్ధుడు నభుగుడు కవియను అయ్యా పదుగురు పుత్రులను బడిసెను. హరే కృష్ణ. ఓకే, సో వివస్వానుడు, వివస్వానుడు ఎవరికి పుట్టారు? వివస్వానుడు ఎవరికి పుట్టారు? దాక్షాయనికి, కశ్యపుడు. వివస్వానుడికి సంజ్ఞ అనేటువంటి భార్య ఉంది. వివస్వానుడికి సంజ్ఞ వలన శ్రాద్ధదేవుడు పుట్టడం అనేటువంటి జరిగింది. తరువాత తరంలో వివస్వానుడి తర్వాత శ్రాద్ధదేవుడు మనువుగా జన్మించారు, మనువుగా అవుతారు. జితేంద్రుడు అగు శ్రాద్ధదేవుడు తన భార్య అగు శ్రద్ధ వలన ఇక్ష్వాకుకి జన్మ ఇవ్వడం అనేటువంటిది. ఇక్ష్వాకు నృగుడు శర్వాతి దిష్టుడు దృష్టుడు కరుషకుడు నరిష్యంతుడు వృషధ్రుడు నభగుడు కవి అనేటువంటి 10 మంది సంతానం కలిగారు. ఎవరికి? శ్రాద్ధదేవుడికి. ఓకే, నెక్స్ట్ 13వ శ్లోకం. రామారావు ప్రభుజీ. అప్రజస్య మనో పూర్వం వశిష్ఠో భగవాన్ కిలః. అప్రజస్య మనో పూర్వం వశిష్ఠో భగవాన్ కిలః. మిత్రావరుణయోరిష్టిం ప్రజార్ధమకరోద్ విభుః. మిత్రావరుణయోరిష్టం ప్రజార్ధమకరోద్ విభుః. మనువు తొలుత పుత్రరహితుడై ఉండెను, కనుక అతనికి సంతానము కలుగుట కొరకు పరమశక్తిశాలి అగు వశిష్ఠుడు మిత్రావరుణుల ప్రీత్యర్థమై ఒక యజ్ఞమును నిర్వహించను. హరే కృష్ణ ప్రభుజీ. సో మనం ఏం చేశారంటే పుత్రరహితుడై ఉండడం వలన ఆయన సంతానం కోసం వశిష్ఠుడు మిత్రావరుణ ప్రీత్యర్థమై ఒక యజ్ఞమును నిర్వహించను. పరమశక్తిశాలి యొక్క వశిష్ఠుడు మిత్రావరుణుల ప్రీత్యర్థమై ఒక యజ్ఞమును నిర్వహించను. ఓకే, సో పిల్లలను పుట్టడం, పిల్లలను పొందడం కోసం మనువు ఒక యజ్ఞం చేయడం అనేటువంటిది జరిగింది. పుత్రకామేష్టి యజ్ఞం అంటే ఇదే. ఓకే, నెక్స్ట్ మంజులాతమ ప్రణిపత్యాపయోవ్రత. దుహిత్రర్థముపాగమ్య ప్రణిప్రత్యపయోవ్రత. పయోవ్రత పాలనము చేయుచున్నట్టి మనుపత్నియగు శ్రద్ధ ఆ యజ్ఞమున హోత కడుకు వెడలి నమస్కరించిన దైతనకు పుత్రికను అర్థించెను. హరే కృష్ణ ప్రభు. పయోవ్రత పాలనము చేస్తున్నారు. పయోవ్రత పాలనం చేస్తుంది ఎవరు? శ్రద్ధ. శ్రద్ధ ఏమై భార్య? మనుపత్ని. మనువు భార్య. మను ఎవరు ఇక్కడ? ఏ మనువు గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు? శ్రాద్ధదేవుడి గురించి మాట్లాడుతున్నారు. శ్రాద్ధదేవుడి భార్య శ్రద్ధ. ఓకే, శ్రాద్ధదేవుడికి శ్రద్ధకి కలిగినటువంటి పుత్రుడే ఇక్ష్వాకు, మిగిలినటువంటి 10 మంది పుత్రుడు. ఓకే, అయితే ఇక్కడ శ్రద్ధ పుత్రిక కోసం ఆమె అక్కడ యజ్ఞం చేస్తున్నటువంటి హోత ఎవరైతే ఉంటారు, అంటే హోత అంటే యజ్ఞం చేయించేవాళ్ళు, అంటే యజ్ఞం చేయించి యాక్చువల్గా యజ్ఞం చేస్తున్నటువంటిది మనువు, మనువు భార్య చేపిస్తున్నటువంటిది అక్కడ ఉన్నటువంటి యజ్ఞహోత. సో యజ్ఞహోత అక్కడికి వెళ్ళి మీరు నాకు పుత్రికను కలిగించేలా యజ్ఞం చేయండి అని చెప్పడం జరిగింది. అంటే కూతురు కావాలి అని కోరుకున్నాను. నెక్స్ట్, అంటే భర్తకి చెప్పలేదు, యజ్ఞహోతకి చెప్పింది.
సుజాత మాతాజీ. అందరూ మ్యూట్ చేయాలి మాతాజీ, దయచేసి. సుజాత మాతాజీ మాత్రం అన్మ్యూట్ చేసుకోండి. ప్రేషితో అధ్వరుణ్ అధ్వర్యుణాహోత వ్యచరత్ తత్సమాహితః. ప్రేషితో ద్వర్ణ ద్వర్యుణాహోత వ్యచరం తత్ సమాహితః. గృహీతే హవిషీ వాచాం వషట్కారం గృణన్ గృణన్ ద్విజః. గృహీతే హవిషే చావాం వట వషత్కారం ఇప్పుడు ఆహుతులను వేయు అని ప్రధాన పురోహితుడు పలుకగా హోత హృతమును తీసుకుని మనుపత్ని అభ్యర్థనను స్మరించిన వాడై వషట్ అని పలుకుచు యజ్ఞమును నిర్వహించను. హరే కృష్ణ ప్రభు. ఎప్పుడైతే హోత దగ్గరికి వచ్చి మనుపత్ని నాకు కూతురు కావాలి అనేటువంటి విషయం చెప్పిందో, అప్పుడు మనుపత్ని యొక్క కోరికను తలుచుకుంటూ ఆహుతులను యజ్ఞంలో అర్పించడము అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 16వ శ్లోకం జయలక్ష్మి. హరే కృష్ణ ప్రభు. హోతుస్తద్వ్యభిచారేణ కన్యేలా నామ సాభవత్. అనువాదము. పుత్రుడు బడియగోరి మనువు ఆ యజ్ఞమును ఆరంభించి ఉండెను, కాని మనుపత్ని అభ్యర్థన చేచ్చే హోత భిన్నముగా వర్తించుట చేత ఇలా యను పుత్రిక గలిగెను. పుత్రికను గాంచిన మనువు అసంతృప్తుడై గురువు వశిష్ఠునితో ఇట్లు పలికెను. శ్రీల ప్రభుపాదుడు వారి భాష్యము. మనువుకు సంతానం లేని కారణముగా పుట్టినది పుత్రిక అయినను మిగులు ముదమంది ఆ బాలికకు ఇలా యను పేరు పెట్టెను. ఆయనను తదనంతరము అతడు పుత్రికకి బదులుగా పుత్రుడికి బదులుగా పుత్రిక అగుట పట్ల అసంతృప్తుడు అయ్యాను. సంతాన రహితుడైనందువల్ల ఇలా జన్మముతో అతడు మిగులు ముదమునందిన ఆ ఆనందము తాత్కాలికమైనది. హరే కృష్ణ. ఓకే, సంతానం లేకపోవడం వల్ల సంతానం కలిగిన ఆనందం కలిగింది. ఇంతకుముందు సంతానం లేదు, కానీ ఇప్పుడు సంతానం కలిగింది. అంటే సంతానం లేని బాధపోయింది, ఇప్పుడు సంతానం కలిగినటువంటి ఆనందం ఉంది. కానీ సంతానం కలిగిన ఆనందం ఉంది, కానీ పాపం పుట్టింది మాత్రం పుత్రిక అయిపోయింది. కానీ పుత్రుడు కావాలని కోరుకున్నారు మనువు. మనువు పుత్రుడు కావాలని కోరుకుంటే మనువు భార్య పుత్రిక కావాలని కోరుకుంది. ఎందుకు మనువు పుత్రుడు కావాలని కోరుకున్నారు అంటే సంతానం లేదు కాబట్టి. పుత్రుడు ఉంటే రాజ్యానికి రాజు అవుతారు, కానీ ఈయనకి పుత్రిక కలిగింది, అసంతృప్తి మిగిలిపోయింది. అయితే ఆ అసంతృప్తితోటే వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళారు. వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి ఆమెకి ఇలా అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఇలా. ఓకే, నెక్స్ట్ 17వ శ్లోకం సత్యవతి మాత. భగవన్ కిమిదం జాతం కర్మవో బ్రహ్మవాదినాం. భగవన్ కిమిదం జాతం కర్మవో బ్రహ్మవాదినాం. విపర్యయ మహాకష్టం మైవం స్యాద్ బ్రహ్మ విక్రయాం. విపర్యయ మహాకష్టం మైవం స్యాద్ బ్రహ్మ విక్రయ. దేవా, మీరందరూ వేద మంత్రోచ్చారణలు అతి ప్రవీణులు అయిన సో కొరిన దాని పరిహిత ఫలితం ఎట్లు కలిగినది? ఇది నిక్కంగా దుఃఖకరమైన విషయము. వేద మంత్రములకు ఈ రీతి విపరీత ఫలము ఎన్నడను కలుగరాదు. ప్రభుపాదుల వారి భాష్యం. వేద మంత్రమును చక్కగా ఉచ్చరించలేని కారణమున ఈ యుగమునందు యజ్ఞ నిర్వహణము నిషేధింపబడినది. వేద మంత్రము సరిగ్గా ఉచ్చరించనిచు ఏ కోరిక కొరకు ఆ యజ్ఞ నిర్వహింపబడినో అది తప్పక నెరవేరగలదు. కనుకని హరికృష్ణ మంత్రము మహామంత్రమని పిలువబడును, అనగా అది ఇతర వేద మంత్రముల కన్నను మహోన్నతమైనది.
అట్టి మహామంత్ర కీర్తన ఎన్నో లాభములను చేకూర్చగలదు. దీని గురించి శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లా వివరించి ఉండి శిక్షాష్టకం మొదటి పాదం. శ్రీతో దర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపణం శ్రేయ కైరవ చంద్రికా వితరణం విద్యావదు జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మా స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. అనంతకాలంగా హృదయంలో పోగబడిన ధూళిని తొలగించి జన్మ మృత్యు భరితమైన బద్ధ జీవనమనే దావాన్లను శమింపజేసిన శ్రీకృష్ణ సంకీర్తనకు జయము జయము. శ్రేయస్సునడి వెన్నెలను కురిపించడి కారణమున ఈ శ్రీకృష్ణ సంకీర్తనము సమస్త మానవాళికి అద్వితీయ వరప్రసాదమైనది. ఆధ్యాత్మిక జ్ఞానమునకు ప్రాణము ఈ సంకీర్తనయే. ఆధ్యాత్మికానంద సాగరమును వృద్ధి చేసడి ఈ సంకీర్తనము పూర్ణామత సాధనమునకు మనను సమర్థులను చేయగలదు. కనుక మనకు వసగబడిన ఉత్తమ యజ్ఞము సంకీర్తన యజ్ఞమే. యజ్ఞై సంకీర్తన ప్రాయై యజంతీహి సుమేధ సహ భాగవతం 11.5.32 అనగా బుద్ధిమంతులైన వారు సామూహిక హరే కృష్ణ మహామంత్ర కీర్తనము ద్వారా ఈ యుగ మహాయజ్ఞ లాభమును పడేయగలరు. పలువురు కలిసి హరే కృష్ణ మహామంత్రమును కీర్తించినప్పుడు అది సంకీర్తనమనబడును. అట్టి యజ్ఞ ఫలముగా వర్షం కురియగలదు. అంటే యజ్ఞాద్ భవతి పర్జన్య. ప్రస్తుత కరువు రోజుల్లో సరళమైన హరే కృష్ణ మహామంత్ర యజ్ఞ విధానం ద్వారా జనులు వర్షాభావం నుండి ఆహార కొరత నుండి బయటపడగలరు. నిజంగా ఇది మానవులకు గొప్ప ఉపశమనమును కలిగించగలదు. ప్రస్తుతం ఐరోపా అమెరికా దేశంలో కరువు పరిస్థితి ఏర్పడినది. జనులందరూ మిక్కిలి క్లేశములను అనుభవించుచున్నారు. వారు ఈ హరినామ సంకీర్తన గంభీరంగా స్వీకరించి తమ పాపకర్మను ఆపివేసి హరే కృష్ణ మహామంత్రం కీర్తించినచో సమస్యలన్నీ సులభముగా పరిష్కరింపబడగలవు. ఇతర యజ్ఞములో కష్టములు అనేకములు కలవు. ఏలైనగా మంత్రములను చక్కగా ఉచ్చరించుటకు యోగ్యులైన పండితులు లేరు. యజ్ఞ నిర్వహణకు అవసరమైన సంభారములను సమకూర్చుకుంటకు సాధ్యమైన విషయం కాదు. మానవులు దరిద్ర పీడితులు, వేద జ్ఞాన శూన్యులు, వేద మంత్రోచ్చారణం రానివారు. అయినందున హరే కృష్ణ మహామంత్రమే ఏకైక ఆశ్రయము. కనుక వారు తెలివికల వారి ఈ మంత్ర జపమును చేపట్టున్న యజ్ఞై సంకీర్తన ప్రాయే యజంతి సుమేధ సహ అనగా మంద బుద్ధి కలిగిన వారు ఈ సంకీర్తన విధానమును అవగతం చేసుకుని జాలరు, చేపట్ల జాలరు. హరే కృష్ణ. సో ఇప్పుడు ఈ మనువు ఏం చేశారు అని అంటే కూతురును తీసుకుని వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే కూతురు కాదు నేను కోరుకుంది, నేను కూతురుని కోరుకోలేదు, కొడుకును కోరుకున్నాను. యజ్ఞం కొడుకు కోసం చేస్తే కూతురు ఎలా పుట్టింది? అంటే యజ్ఞంలో ఉచ్చరించినటువంటి మంత్రాలు సరిగా ఉచ్చరించున్నట్లయితే కోరిక కరెక్ట్గా నెరవేరుతుంది. అంటే యజ్ఞంలో ఉచ్చరించినటువంటి మంత్రాలు సరిగా ఉచ్చరించలేదా, అందుకే నేను కొడుకును కోరుకుంటే కూతురు పుట్టారా అనేటువంటిది ఇప్పుడు ఆయనకు వచ్చినటువంటి డౌట్. అంటే యాక్చువల్గా యజ్ఞము అనేటువంటిది మనం కోరిన కోరికలను తీరుస్తుంది ఎప్పుడు అనంటే మనం చదివేటువంటి మంత్రాలు సరిగా చదివినట్లయితే. ఏ ఒక్క మంత్రం తప్పు చదివినా కానీ మన కోరికలు తీరవు. యాక్చువల్గా మంత్రాలని తప్పు చదవకుండా ఒక్క మంత్రం కూడా తప్పు పోకుండా యజ్ఞం చేయగలిగినటువంటి వాళ్ళు కలియుగంలో లేనప్పుడు మరి కలియుగంలో మన కోరికలను తీరాలి అంటే ఎలా యజ్ఞం చేయాలి అనేటువంటిది మనకి ఇక్కడ చెప్తున్నారు. సంకీర్తన యజ్ఞం. సంకీర్తన యజ్ఞం చేసినప్పుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, ఈ మంత్రంతో యజ్ఞం చేస్తారు. అంటే ఈ మంత్రం చెప్పడానికి ఎవరికైనా కష్టమా? ఎవరైనా తప్పు చేస్తారా? మంత్రాన్ని తప్పు పలుకుతావేమో అనేటువంటి భయం ఉంటుందా హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసేటప్పుడు? అలాంటిది సాధ్యమే కాదు, తప్పు పోదు. ఎందుకంటే గొప్ప గొప్ప వేద మంత్రాలే చదవగలిగిన వాళ్ళు హరే కృష్ణ మహామంత్రాన్ని చాలా ఈజీగా చెప్పగలరు. కాబట్టి ఒకవేళ నువ్వు హరే కృష్ణ మహామంత్రాన్ని కనుక కీర్తిస్తే ఇది వేదాలలో చెప్పబడినటువంటి మంత్రాలను చదువుతూ చేయబడినటువంటి యజ్ఞాల కంటే కూడా గొప్ప యజ్ఞం అవుతుంది. యజ్ఞాల వల్ల ఎలాంటి లాభాలు అయితే కలుగుతాయో అంతకంటే గొప్పగానే లాభాలు కలుగుతాయి. యజ్ఞాలు చేసేటప్పుడు తప్పులు పోతాయేమో కానీ హరే కృష్ణ సంకీర్తన మంత్రాన్ని చేసేటప్పుడు మాత్రం తప్పులు పోయేటువంటి అవకాశం లేదు. మనం చేసినటువంటి పాపాలన్నీ పోతాయి, మనకి కరువులు ఉండవు, అతివృష్టి అనావృష్టి ఉండదు. ఏ విధంగా అయితే యజ్ఞం ద్వారా అంటే యజ్ఞము విహిత కర్మల ద్వారా చేయబడగా విహిత కర్మల వలన విహిత కర్మల నుంచి యజ్ఞం వస్తే యజ్ఞం వలన వర్షం వస్తుంది.
దేవతలు సంతృప్తి చెంది మనకి వర్షం ఇస్తారు. వర్షం వల్ల ధాన్యం వస్తుంది, ధాన్యం వల్ల మన ఆకలి తీరుతుంది. అలాంటి యజ్ఞము హరే కీర్తన సంకీర్తన యజ్ఞము కూడా. మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించినా కానీ మనం యజ్ఞం చేసినట్టే, హరే కృష్ణ మహామంత్రం జపించడం వల్ల కూడా మనం వర్షాలు కురుస్తాయి. అది మనకి ప్రభుపాదుల వారు ఇక్కడ తెలియజేస్తున్నారు. మీరు ఏ యజ్ఞాలు చేయడం అవసరం లేదు, హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే చాలు, మీకు వర్షాలు పడతాయి, మీకు ఎలాంటి కరువు ఉండదు, దేవతలు సాటిస్ఫై అవుతారు, అతివృష్టి అనావృష్టి రాదు, ప్రకృతి వైపరీత్యాలు రావు, మనం అందరం కూడా సుఖంగా ఉండగలుగుతాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి యజ్ఞాయ సంకీర్తన ప్రాయైర్ యజంతి హి సుమేధస. ఓన్లీ తెలివి గల వాళ్ళు మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలుగుతారు. బుద్ధి తక్కువ వాళ్ళు, మందబుద్ధులు, తెలివి తక్కువ వాళ్ళకి సంకీర్తన యజ్ఞం గురించి అర్థం కాదు. అందుకనే వాళ్ళు ఈ సంకీర్తన యజ్ఞం చెయ్యాలని తెలుసుకోరు, సంకీర్తన యజ్ఞం చెయ్యరు. ఓకే, ఎవరైతే తెలివి గల వాళ్ళో వాళ్ళు మాత్రమే హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తారు అని మనకి తెలియజేస్తున్నారు. 18వ శ్లోకం వశిష్ఠీమాత. యూయం బ్రహ్మ విధో యుక్తాస్తపసాదగ్ధకిల్బిషాం. యూయం బ్రహ్మ విధో యుక్తాస్తపసాదగ్ధకిల్బిషాః. ఉత సంకల్ప వైషమ్యం అనృతం విభుషే విభుదేష్వినవా. కుతః సంకల్ప వైషమ్యం అనృతం విభుదేష్విన విభుదేష్వివా. మీరు ప్రభుపాదుల వారి భావము, మీరు ఆత్మ నిగ్రహులు, సంయమ చిత్తులు, పరతత్వము నెరిగిన వారు అయి ఉన్నారు. తపస్సు చే మీరు సమస్తమగు భౌతిక కల్మషముల నుండి శుద్ధపడి ఉన్నారు. దేవతల వాక్కులు విఫలము కానట్లు మీరు వాక్కులు కూడా ఎన్నడును భంగపడవు. మీ వాక్కులు కూడా ఎన్నడును భంగపడవు. అయినచో మీ సంకల్పం ఎట్లు విఫలమైనది? వశిష్ఠుడిని ఉద్దేశించి అడుగుతాను, మీరు పుత్రుని కలిగించాలి అనేటువంటి భావంతో మీరు యజ్ఞం చేస్తే మీ సంకల్పం ఎలా విఫలమైంది? మీరు ఎప్పుడు అబద్ధం ఆడరు, మీరు ఎప్పుడు అసత్యం చెప్పరు, మీరు చదివినటువంటి ఏదైనా సరే భౌతిక కల్మషాల నుంచి శుద్ధిపడి ఉన్నటువంటి వాళ్ళు మీరు. అలాంటి మీరు చేసినటువంటి దాంట్లో ఈ ఈ ఈ అపశృతి ఎలా వచ్చింది? పుత్రుడు పొందకుండా పుత్రికిని ఎలా పొందారు అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. భాషించదని ప్రభుపాదుల వారి భాష్యము, దేవతలు ఒసగడి వరము కాని శాపము కాని ఎన్నడును అసత్యములు కావని వైదిక శాస్త్రముల ద్వారా మనం ఎరిగి ఉన్నాము. తపస్సు చేత, ఇంద్రియ మనోనిగ్రహము చేత, పరతత్వం యొక్క పూర్ణ జ్ఞానమును బడయుట చేత మనుజుడు భౌతిక కల్మషము నుండి పూర్తిగా పరిశుద్ధుడగును. అప్పుడు దేవతల వాక్కులు దీవెనలు విఫలము కానట్లుగా ఆ మహనీయుని వాక్కులు దీవెనలు ఎన్నడును విఫలము కావు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో దేవతలు ఇచ్చేటువంటి వరాలు శాపాలు ఎప్పుడూ కూడా అసత్యాలు కావు. అదే మనం శాస్త్రాల ద్వారా తెలుసుకున్నటువంటి విషయం. అయితే భౌతిక కల్మషాల నుంచి పూర్తిగా పరిశుద్ధపడాలి అని అంటే ఇలాంటి వేద వాంగ్మయాలను చదవాలి. ఓకే, సో అప్పుడు ఏదైతే మనం ఈ వేద వాంగ్మయాల ద్వారా చేయబడినటువంటి యజ్ఞాలు ఉంటాయో అవి కరెక్ట్గా చదివితే, జ్ఞానం వలన మనం కరెక్ట్గా చదివితే ఎప్పుడైనా సరే దేవతలు కంపల్సరీగా సంతృప్తి పడతారు. దేవతలు సంతృప్తి పడ్డారంటే యజ్ఞం వల్ల మనం పొందాల్సినటువంటి లాభం సరిగా వస్తుంది. అంటే దేవతలు కూడా మన దించి తీసుకున్నటువంటి ఆహుతులని స్వీకరించి మనకి వరాలు ఇవ్వకుండా అయితే ఏమీ ఉండరు. ఓకే, సో అలాంటప్పుడు మరి దేవతలు ఎలా మనం కోరింది ఇవ్వలేదు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. నెక్స్ట్ శోభరాణి మాతాజీ. నిశమ్య తస్య భగవాన్ ప్రపితామహః. నిశమ్య తస్య భగవాన్ ప్రపితామహః. ఓతుర్యతిక్రమం జ్ఞాత్వా బాభాషే రవినందనం. ఓతుర్యతిక్రమం జ్ఞాత్వా బాభాషే రవినందనం. మహాశక్తిమంతుడు ప్రపితామహుడగు ప్రపితామహుడు నగు వశిష్ఠుడు మనువు పలికిన వాక్కులను వినినంతట ఓత యొక్క తప్పిదమును తెలుసుకొనిన వాడై ఆ సూర్య నందనినితో ఇట్లు పలికెను. హరే మనువు అంటే సూర్యుడి పుత్రుడు, సూర్యుడి వంశంలో ఉన్నటువంటి వాడు. సూర్యనందనుడి తోటి మాట్లాడుతున్నారు వశిష్ఠుడు, ఎందుకంటే ఇప్పుడు వశిష్ఠుడికి అర్థమైపోయింది ఏం జరిగింది. అక్కడ హోత
ఆయన చేసినటువంటి తప్పిదాన్ని తెలుసుకున్నారు. అది తెలుసుకున్నటువంటి వశిష్ఠుడు ఇప్పుడు ఆ మనువుతో మాట్లాడుతున్నారు. నెక్స్ట్ 20వ శ్లోకం రాజేశ్వరి మాతాజీ. హరే కృష్ణ. రాజేశ్వరి మాతాజీ ఉన్నారా? సునీత మాతాజీ చదవండి. ఏత్ర సంకల్ప వైషమ్యం హోతుస్తే వ్యభిచారతః. సునీత మాతాజీ వినిపించట్లేదు. మాతాజీ సునీత మాతాజీ వైషమ్యం హోతు. హరే కృష్ణ ప్రభుజీ, నెట్ సరిగ్గా లేదనుకుంటా ప్రభుజీ. ఓకే, ఏతత్ సంకల్ప చదవన ప్రభుజీ ఇప్పుడు. ఈ మాట వినిపించట్లేదు, బ్రేక్ అవుతుంది మాతాజీ. సరే ప్రభుజీ, మళ్ళీ శ్రీమద చదవండి. ఏతత్ సంకల్ప వైషమ్యం హోతుస్తే వ్యభిచారతః. ఏతత్ సంకల్ప వైషమ్యం హోతుస్తే వ్యభిచారతః. తథాపి సాధయిష్యేతే సుప్రజాస్త్వం స్వదే స్వతేజసా. తథాపి సాధిష్వతే సుప్రజాస్త్వం స్వతేజసా. నీ హోత మూల ప్రయోజనమును ఉల్లంఘించడం వలనే ఈ సంకల్ప విపరీతము కలిగినది. అయినను నా శక్తిచే నీకు సత్కృతిని వసగదేను. హరే కృష్ణ ప్రభు. ఓకే, మూల ప్రయోజనమును ఉల్లంఘించటం వలనే ఈ సంకల్ప విపరీతము కలిగినది. అసలు నువ్వు కోరుకున్నటువంటి కోరికని ఉల్లంఘించడం అనేటువంటి జరిగింది, అందుకనే ఈ విపరీతమైనటువంటి రిజల్ట్ వచ్చింది. ఆయనను నా శక్తిచే నీకు సత్పుత్రుని వసగెదను. అంటే ఇక్కడ వశిష్ఠుడికి శక్తి ఉంది, పుత్రుని ఇవ్వగలిగిన శక్తి. ఓకే, నేను ఇస్తాను నీకు పుత్రుణ్ణి, కానీ యజ్ఞంలో మాత్రం తప్పిదం జరిగిపోయింది అనేటువంటి విషయం చెప్తున్నాను. నెక్స్ట్ రామారావు ప్రభుజీ. రామారావు ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోవాలి. మంజులత మాతాజీ ఉషశ్రీ మాతాజీ చదవండి. ఏవం వ్యవసితో రాజన్ భగవాన్ స మహాయశాః. ఉషశ్రీ మాతాజీ చదవమంటారు ప్రభుజీ. అనుపమ చదువు. ఏవం వ్యవసితో రాజన్ భగవాన్ స మహాయశాః. ఆస్తౌ శీధాది పురుషం ఇలాయా పుంస్త్వకామ్యయా. ఆస్తాశీధారి పురుషం ఇలాయా పుంస్తకామ్యయా. సుఖదేవ గోస్వామి పలికెను, పరీక్షిత్ మహారాజా, సుప్రసిద్ధుడు మహాశక్తివంతుడగు వశిష్ఠుడు ఈ నిర్ణయమును తీసుకున్న పిమ్మట ఇలకు పుంసమును వసగగోరి పరమ పురుషుడగు విష్ణువును ప్రార్థించాను. ఓకే, సో విష్ణువుని ప్రార్థించారు వశిష్ఠుడు పుట్టినటువంటి కూతురు అయినటువంటి ఇలని పురుషుడిగా మార్చమని. ఓకే, నెక్స్ట్ అనుపమ మాత చదవండి. తస్మై కామ వరం తుష్టో భగవాన్ హరిరీశ్వర. తస్మై కామ వరం తుష్టో భగవాన్ హరిరీశ్వర. దదా విలాభవత్తేన శుద్ధ్యుమ్నః పురుషర్షభః. దదా విలాభవత్తేన శుద్ధ్యుమ్నః పురుషర్షరభః. పరమ నియామకుడు దేవదేవుడు వశిష్ఠుని యెడ ప్రసన్నుడై అతడు కోరిన వరమును వసగెను. ఆ విధముగా ఇలా శుద్ధ్యుమ్నుడను సుందర పురుషునిగా మారెను. ఓకే, వశిష్ఠుడు చేసినటువంటి ప్రార్థన విన్నటువంటి భగవంతుడు ఆ ఇలని శుద్ధ్యుమ్నుడిగా మార్చేశాడు. ఓకే, అందమైనటువంటి పురుషుడిగా మార్చడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ హరే కృష్ణ ప్రభుజీ. రామారావు చూడండి. హరే కృష్ణ సయేకదా ప్రభుజీ. మహారాజా విచరం మృగయాం వనే. సయేకదా మహారాజా విచరం మృగయాం వనే. మృతః కతిపయా మాతైర్ అశ్వమారుహ్య సైంధవం. మృతః కతిపయా మాతైర్ అశ్వమారుహ్య సైంధవం.
ప్రగృహ్య రుచిరం చాపం శరాంశ్చాపరధాంభుతాం. ప్రగృహ్య రుచిరం చాపం శరాంశ్చ పరమాద్భుతాన్. ధంషితో అనుమృగం వీరో జగామదిశముత్తరాం. దంశితో అనుమృగం వీరో జగామ దిశమాతురాం. పరీక్షన్ నరేంద్ర, ఆ వీరుడు సుద్యుమ్నుడు ఒకమారు అమాత్యులను కూడి సింధు ప్రదేశం నుండి తెచ్చిన అశ్వమును అధిరోహించి వేటకై అరణ్యమునకు పోయాను. కవచముతోను ధనుడు బాణములతోను సుశోభితులైనటువంటి అతను మృగములను వేటాడుచు ఆ అరణ్యం యొక్క ఉత్తర ప్రాంతమును చేరను. సో ఈయన చాలా అందగాడు. ఓకే, ఈయనకి సింధు దేశం నుంచి వచ్చినటువంటి ఒక గుర్రాన్ని తీసుకుని ఆ గుర్రం మీద అధిరోహించి అరణ్యానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఆయన కవచంతోనూ ధనుర్బాణాలతోనూ ఉన్నారు. ఆ సమయంలో మృగాలను వేటాడుతూ ఆయన ఉత్తర ప్రాంతం వైపుకి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. సుకుమారవనం మేరోర్ అధస్తా ప్రవివేశం యత్రాస్తే భగవాన్ చర్వో రమమాణ సహోమయం. ఉత్తర దిక్కున మేరు పర్వత ప్రాంతమున శివుడు ఉమతో కూడి సదా విహరించడి సుకుమారమును ఒక వనం ఉన్నది. సుద్యుమ్నుడు ఆ వనమును ప్రవేశించను. మనం ఇలావృత వర్షం గురించి చదువుకున్నప్పుడు ఇలావృత వర్షానికి శివుడు పార్వతి అక్కడ ఉంటారు. శివుడు ఇలావృత వర్షానికి ఆరాధ్య దైవం, పార్వతి శివుడు మాత్రమే పురుషుడుగా భావిస్తుంది అక్కడ. ఆ ఇలావృత వర్షంలో శివుడు తప్ప వేరే ఎవరు పురుషులు ఉండకూడదు, శివుడు మాత్రమే పురుషుడు. ఇలావృత వర్షంలోకి ఎవరు వెళ్ళినా కానీ స్త్రీలే, స్త్రీలుగానే మారిపోతారు. సో అది పార్వతీదేవి కోరిక. ఓకే, శివుడు కూడా అక్కడ పూర్తి వైభవాన్ని ప్రదర్శిస్తారు. అందుకని ఇలావృత వర్షంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శివుడిని ఆరాధ్య దేవుడిగా భావిస్తారు. అయితే అలాంటి ఇలావృత వర్షంలో ఎక్కడైతే పార్వతీదేవి శివుడు అక్కడ నెలకొని ఉన్నారో ఆ ఇలావృత వర్షంలోకి వెళ్ళడం అనేటువంటి జరిగింది. ఓకే, నెక్స్ట్. తస్మిన్ ప్రవిష్ట ఏవాసౌ సుద్యుమ్న పరవీర అపశ్య స్త్రీయమాత్మానం అశ్వంచ వడవాం నృపాం. పరీక్షన్ మహారాజా, శత్రుధముడు సుద్యుమ్నుడు ఆ సమయమున ప్రవేశించినంతనే తాను స్త్రీగను తన అశ్వము ఆడగుర్రముగను మారిపోవటను గమనించను. అక్కడ పురుషులు ఉండడానికి వీల్లేదు, ఇలావృత వర్షంలో అందరూ స్త్రీలుగా మారిపోతారు. సో ఆయన స్త్రీగా మారిపోయారు, ఆయన గుర్రం కూడా స్త్రీగా మారిపోయింది. నెక్స్ట్. తథా తదనుగా సర్వే ఆత్మలింగా విపర్యయం దృష్ట్వా విమనసో అభూవన్ వీక్షమాన పరస్పరం. అతని అనుచరులు కూడా తాము స్త్రీ రూపములను పొందుటను గాంచి ఖిన్నులై పరస్పరము చూచుకునేది. సో కేవలం ఈ సుధర్ముడే సుద్యుమ్నుడే కాదు, ఆయన గుర్రము ఆయన అనుచరులు కూడా స్త్రీలుగా మారిపోయారు. స్త్రీలుగా మారిపోయిన వెంటనే ఒకళ్ళనొకళ్ళు చూసుకుని ఆశ్చర్యపోయారు, పురుషులు కాస్త స్త్రీలు ఎలా అయిపోయాము అని. సో ఆ తర్వాత రాజు అంటే ఎవరని పరీక్షన్ మహారాజు మాట్లాడుతున్నారు. కథమేవం గుణోదేశ కేన వా భగవన్ కృత ప్రశ్నమేనం సమాచక్షం పరం కౌతూహలం హీన. పరీక్షిత్తు అడిగిన దేవ బ్రాహ్మణోత్తమ, ఆ ప్రదేశము ఎందుకై అంతటి ప్రభావపూర్ణమైనది, ఎవరు దానిని అంతటి ప్రభావశీలమైనదిగా చేసిరి, ఈ ప్రశ్నకు దయచేసి సమాధానములు కోసం, అది వినవలనని నాకు కుతూహలముగా ఉన్నది. ఇలావృత వర్షంలోకి వెళ్ళిపోగానే ఇలావృత వర్షం యొక్క ప్రభావంతో అందరూ కూడా స్త్రీలుగా ఎలా మారిపోయారు, ఇలావృత వర్షంలో ఇలాంటి ఒక ప్రభావాన్ని కలిగించగలిగినట్లు ఎవరు చేశారు, సో ఎందుకు అందరూ కూడా స్త్రీలుగా మారిపోతున్నారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు అని పరీక్షన్ మహారాజు అడిగారు. సో ఆ తర్వాత సుఖదేవ గోస్వామి సమాధానం చెప్పబోతున్నారు. మనము మిగిలింది రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛావల్కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయ వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాట.